ఓం నమో వెంకటేశాయ. తిరుమల పోయే మార్గం, ఇప్పుడు ఉండే మార్గాలు రెండు మార్గాలు కాక, వాహనాల ద్వారా కానివ్వండి, నడక ద్వారా కానివ్వండి, ఇప్పుడు మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఎర్పల్లి నుంచి ఎక్కువ పైకి ఎక్కేది ఒక మార్గము, దిగొచ్చేది ఒక మార్గం వాహనాల్లో కాక. మొన్న జరిగిన రోడ్డు వర్షాలకు విధ్వంసం జరిగి బోల్డర్స్ పడిపోయిన సందర్భంగా దీనికి ప్రత్యామ్నాయం కూడా ఎన్ని రోజుల నుంచో భక్తులు కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా కడప కర్నూలు జిల్లా నుంచి వచ్చే భక్తులు. అన్నమయ్య మార్గం చాలా ప్రాచీనమైన మార్గము, సాక్షాత్తు అన్నమయ్య నడిచి వచ్చి స్వామివారికి ఇచ్చేసిన మార్గం అది. స్వామివారిని దర్శించుకొని స్వామివారికి దీనికి సేవ చేసిన మార్గం కాబట్టి ఆ మార్గాన్ని చేస్తే బాగుంటుందని అందరూ పెద్దల అభిప్రాయం కూడా అది. మా బోర్డులో కూడా దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు సభ్యులు కూడా అది తప్పకుండా సాక్షాత్తు అన్నమయ్య నడిచిన మార్గం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మనం నిర్మించి ఒక ప్రయత్నామయ మార్గంగా కాకుండా సాంప్రదాయబద్ధకంగా వచ్చే మార్గంగా దీన్ని అభివృద్ధి చేద్దాము అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ఇక్కడ ఈ మార్గం ప్రారంభమయ్యే దగ్గర నుంచి ఎక్కడ ఎట్లా మార్గం కొండ మీదకి చేరుతుంది తిరుమలకి అనే దానిపై ఇంజనీర్లతో పర్యవేక్షించడానికి ఈరోజు ఈ గ్రామానికి రావటం జరిగింది. ఇది మామండూరు గ్రామం నుంచి ప్రారంభమయ్యి పార్వేట మండపం వరకు 22 కిలోమీటర్లు వస్తుందని ఇంజనీర్లు ఇప్పుడే చెప్పారు. 22 కిలోమీటర్లు 12 ఫీట్ అంటే 4 మీటర్ల విడ్త్తోటి మళ్ళీ ఫుట్పాత్ ఒక 3 ఫీట్ పెట్టుకొని 15 ఫీట్తో మొత్తం మార్గం నిర్మించడానికి ఎస్టిమేట్స్ తయారు చేసి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా అప్లై చేయాలి. తీసుకొని అనుమతులు తీసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభించే విధంగా టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశించారు.